हाई फ्रेंड्स ఈరోజు కలెక్షన్ వచ్చేసి టసర్ ఫ్యాబ్రిక్ లో ఇప్పటివరకు నేను చేసిన డిజైన్స్ అన్ని కూడా ఇప్పుడు చూపించబోతున్నాను ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారండి ఇప్పటివరకు మీ డిజైన్ చేసిన ఒకసారి అన్ని కలిపి పెట్టండి ఎందుకంటే కొన్ని కొన్ని చూసాం కానీ కొన్ని వీడియోస్ అయితే మేము మిస్ అయ్యాము ఓల్డ్ ఫ్యాబ్రిక్స్ మీరు ఏం డిజైన్ చేశారో నేను చూడలేదు ఎందుకంటే ఇవి చాలా బడ్జెట్ లో ఉన్నాయి ఇంకా చాలా యూనిక్ గా కూడా ఉన్నాయి అలాగే మీరు ఒకసారి మీ దగ్గర ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తే మేము పర్చేస్ చేస్తామని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకే ఈ రోజు మీకు అందరికీ కూడా నేను ఏమేమి డిజైన్ చేశాను ఎలా డిజైన్ చేశానని కూడా చూపించబోతున్నాను ఇప్పుడు చూపించే ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను అలాగే ఫ్యాబ్రిక్ చూపించినప్పుడు ఇది ఎలా డిజైన్ చేశాను నేను డ్రెస్ గా ఎలా డిజైన్ చేశాను అనేది ఫోటోస్ కూడా నేను స్క్రీన్ పైన పెడతాను డ్రెస్సెస్ అయితే అన్ని కూడా సేల్ అయిపోయాయండి అందుకే ఇంకా ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను డిజైన్ చేసిన దాంట్లో ఇది ఒకటండి ఇప్పుడు మీకు అది ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ప్రింట్ మాత్రం డిజిటల్ ప్రింట్ లో వస్తుందండి చాలా యూనిక్ గా ఉంటాయి అలాగే ట్రెడిషనల్ గా కూడా ఉండేలాగా నేను డిజైన్ చేశాను ఇది వచ్చేసి వయొలెట్ కలర్ పైన పైన అంతా కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తుంది అది కూడా పీచ్ కలర్ లో వస్తుంది అలాగే ఇక్కడ బోర్డర్ లాగా నేనైతే ఆరెంజ్ కలర్ లో ఇచ్చానండి దీని కంప్లీట్ గా కాంట్రాస్ట్ కలర్ లో ఉండేలాగా ఇచ్చాను ఆరెంజ్ పైన ఇక్కడ డిజైన్ వస్తుంది ఇంకా అలాగే పైన కూడా ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ అనేవి హైలైట్ అవుతాయి చాలా గ్రాండ్ గా ఉంటుంది దీనికైతే నేను మ్యాచింగ్ గా బ్లౌజ్ ఆరెంజ్ కలర్ లో ఇచ్చాను బోర్డర్ లో ఏదైతే ఉందో అదే కలర్ లో ఇచ్చాను ఇది డిజైన్ చేశాక ఎలా ఉంటుంది ఎలా వేసాను అనేది స్క్రీన్ పైన ఫోటోస్ కూడా షేర్ చేస్తాను చాలా బాగా క్లిక్ అయ్యాయండి అన్ని డిజైన్స్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా వచ్చాయి అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏంటో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇక్కడ డిజైన్ లోనే ఇది కూడా పీచ్ అలాగే బ్లూ కాంబినేషన్ లో వస్తుందండి ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి అన్ని కూడా సేమ్ ఫ్యాబ్రిక్స్ అండి టస్సర్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది చూడండి మీకు అంతా కూడా ఇక్కడ డిజైన్ లో వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంది అలాగే చాలా మంది లైక్ చేశారు ఈ డిజైన్స్ అన్ని కూడా చాలా బడ్జెట్ లో ఉన్నాయి అలాగే వేస్తే చాలా గ్రాండ్ గా ఉంది ఇంకా లైట్ వెయిట్ గా కంఫర్టబుల్ గా కూడా ఉన్నాయి అని చెప్పారు ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ పైన వస్తుంది దాంట్లో మనకి బూటా డిజైన్ లాగా అక్కడక్కడ వస్తుంది కింద మాత్రం పెసర్ గ్రీన్ అలాగే బ్లూ కలర్ లో ఇలా ఇక డిజైన్ లో వస్తుందండి చాలా బాగుంటుంది దీని కూడా నేను ఎంబ్రాయిడరీ లో డిజైన్ చేశానండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ ఎంబ్రాయిడరీ చూడండి ఎంబ్రాయిడరీ లో నేనైతే ఇలా నెక్ కి వచ్చేలాగా డిజైన్ చేశాను 1 మీటర్ లో ఈ డిజైన్ అనేది వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అలాగే డిజైన్ అయితే చాలా బాగా రన్ అయిందండి అన్ని కూడా చాలా బాగా వచ్చాయి ఈ ఫోటోస్ అన్ని కూడా నేను డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి వేసుకున్నా కానీసి ఫోటోస్ కూడా నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి సేమ్ టస్సర్ లోనే సీక్వెన్స్ లో అండి ఇదైతే రీసెంట్ గా చాలా బాగా రన్ అయిందండి ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి టస్సర్ పైన సీక్వెన్స్ వస్తుంది దీనిపైన మనకి ఎనిమల్ థీమ్ వస్తుందండి మొత్తం అన్ని కూడా ఎనిమల్స్ అలాగే బర్డ్స్ ఇంకా ఫ్లవర్స్ కూడా వస్తుంది సీక్వెన్స్ మాత్రం ఉండి లేనట్టుగా చాలా గ్రాండ్ గా చాలా బాగుందండి అలాగే దీనికి కూడా నేను ఎంబ్రాయిడరీలో ఇలా డిజైన్ చేశాను బ్లౌజ్ కి 1 బంచ్ వస్తుంది 1 మీటర్లో 1 బంచ్ వస్తుందండి స్కై బ్లూ అలాగే పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగా ఉందండి చాలా బాగుంది అందరికీ కూడా సూట్ అయ్యేలాగా ఉంది మొత్తం వచ్చేసి సెట్ ఇలా వచ్చిందండి చాలా గ్రాండ్ గా ఉంది అలాగే వేసాక మాత్రం చాలా బాగుంది అలాగే నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ టస్సర్ అండి ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదైతే మనకి ఎలిఫెంట్స్ అనేవి హైలైట్ అయ్యాయండి బిగ్ సైజ్ లో రావడం వల్ల చాలా బాగుంది ప్రింట్ అయితే మనకి వార్లీ ప్రింట్ లో ఇచ్చాను అలాగే ఎలిఫెంట్స్ అనేవి కలర్ లో ఇచ్చాను బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ వచ్చి దానిపైన ఎలిఫెంట్స్ మాత్రం హైలైట్ అయ్యేలాగా బిగ్ సైజ్ లో ఆరెంజ్ అలాగే బ్లూ కాంబినేషన్ లో ఇచ్చాను చాలా బాగుందండి ఇదైతే చాలా మంది లైక్ చేశారు అన్ని కూడా చాలా బాగా రన్ అయ్యాయండి అంటే నేను ఓన్ గా డిజైన్ చేసినందుకు చాలా బాగా సపోర్ట్ చేశారు అందరికీ కూడా నచ్చాయి అలాగే యూనిక్ గా ఉన్నాయని చెప్పారు అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇక్కడ ఆరెంజ్ హైలైట్ అయింది కాబట్టి కాంట్రాస్ట్ కలర్ ఉంటుందనేసి ఆరెంజ్ కలర్ లోనే నేను బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను చాలా బాగా సపోర్ట్ చేశారండి అంటే నేను ఓన్ గా డిజైన్ చేసిన అన్ని కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి అనేసి చాలా బాగా రన్ అయ్యాయి అన్ని కూడా ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగా సేల్ అయ్యాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజైన్ అండి ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా మనకి ఆరెంజ్ పింక్ కాంబినేషన్ అండి ఇక్కడ డిజైన్ లోనే వస్తుంది మొత్తం అంతా కూడా ఇది లెహెంగా ఫ్యాబ్రిక్ పైనంతా కూడా బూటా డిజైన్ లో ఎల్లో పింక్ కాంబినేషన్ వచ్చింది కింద బార్డర్ మాత్రం ఇలా ఇక్కడ డిజైన్ పింక్ కాంబినేషన్ వస్తుంది సేమ్ మనకి బార్డర్ కలర్ లోనే ఎంబ్రాయిడరీలో బ్లౌజ్ కూడా నేను డిజైన్ చేశాను
లెహెంగాస్ లాగా స్టిచ్ చేశానండి. చాలా బాగుంది, లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను రిఫరెన్స్ కి లెహెంగా బ్లౌజ్ క్రాప్ టాప్ లాగా చూపించాను, కాకపోతే దీన్ని లాంగ్ ఫ్రాక్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎలా అంటే అలా మనం స్టిచ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను రిఫరెన్స్ కి అయితే మాత్రం నేను డ్రెస్ అయితే డిజైన్ చేశాను. అలాగే నెక్స్ట్ది వచ్చేసి ఇది కూడా ఇక్కడ డిజైన్ లోనే అండి, చాలా బాగా నచ్చిందండి. కలర్ కాంబినేషన్ కానీ అంతా కూడా చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి మనకి లెహెంగా పర్పుల్ కలర్ వస్తుంది, దీనిపైన బ్లూ కలర్ లో మనకి బార్డర్ అనేది వస్తుందండి. చూడండి, ఇది కూడా మనకి పర్పుల్ కలర్ కి బ్లూ కలర్ లో కాంబినేషన్ వస్తుందండి. చాలా బాగుందండి, ఎలిఫెంట్స్ అనేవి ఇక్కడ హైలైట్ అయ్యాయి. పైన కూడా మనకి వైట్ కలర్ లో ఇలా బూటా డిజైన్ లో రావడం వల్ల చాలా గ్రాండ్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగా వచ్చాయి. అలాగే నేను బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను. ఇది కూడా 1 మీటర్ కి 1 బంచ్ మాత్రమే వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం గోల్డ్ జరీతో వస్తుందండి, చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇది కూడా నేను క్రాప్ టాప్ లాగా డిజైన్ చేశాను, చాలా బాగుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి లోటస్ ప్రింట్ అండి. ఇదైతే ఇంకా ఇప్పటికీ కూడా చాలా హెవీగా రన్ అవుతుంది. ఈ డిజైన్ కూడా చాలా బాగా రన్ అయిందండి. ఇది వచ్చేసి మొత్తం టస్సర్ పైన లోటస్ ప్రింట్ అయితే వస్తుంది. దీన్ని కూడా మనం మల్టీపర్పస్ గా ఎలా అంటే అలా యూజ్ చేయొచ్చు. అలాగే ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజైన్ లోనే అండి. ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మొత్తం అంతా కూడా ఇక్కడ డిజైన్ లో వస్తుంది, చెక్స్ మోడల్ లో వస్తుంది. రెడ్ కలర్ కి గ్రీన్ ఎల్లో కాంబినేషన్ అండి. దీనికి కూడా బ్లౌజ్ అనేది బార్డర్ కలర్ లోనే డిజైన్ చేశాను, గ్రీన్ పైన ఇలా వస్తుంది. ఈ డిజైన్ కి రిలేటెడ్ గా ఉండేలాగా నేను ఎంబ్రాయిడరీలో డిజైన్ చేశాను. కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్రైట్ గా చాలా బాగుందండి. దీన్ని కూడా నేను లెహెంగా లాగా స్టిచ్ చేశాను, అవి కూడా నేను ఫొటోస్ అయితే షేర్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ లో ఇది వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్ లో వస్తుందండి. ఇది కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి టస్సర్ ఫ్యాబ్రిక్ పైన కలంకారీ ప్రింట్ అండి. గ్రే కలర్ పైన మనకి మెరూన్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ అనేది హైలైట్ అయ్యింది, చాలా బాగుందండి. ఇది కూడా చాలా యూనిక్ గా ఉంటుంది, కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పటోలా డిజైన్లో అండి. ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మొత్తం అంతా కూడా పటోలా డిజైన్లో వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే మనకి మొత్తం టస్సర్లో వచ్చి పటోలా డిజైన్లో వస్తుంది, పర్పుల్ కలర్. అలాగే దీనికి కంప్లీట్గా కాంట్రాస్ట్ కలర్లో మనకి బర్డ్స్ అయితే ఈ బర్డ్స్ మనకి బ్లూ కలర్లో వచ్చాయి కాబట్టి నేను బ్లూ కలర్లో బ్లౌజ్ ఇచ్చాను. చాలా గ్రాండ్గా ఉంటుంది, పర్పుల్కి బ్లూ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనకి పటోలా డిజైన్లోనే ఇంకా 2 కలర్స్లో డిజైన్ చేశాను. ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్, అలాగే ఇంకా గ్రీన్ కలర్లో కూడా ఉంది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. 2 సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్, కలర్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుందండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. మనకి ఈ రెండింటికి కూడా మస్టర్డ్ కలర్ బ్లౌజ్ అనేది చాలా బాగా మ్యాచ్ అవుతుంది. యోక్ పాటు యూజ్ చేసినా లేదంటే బ్లౌజ్కి కానీ ఎలా యూజ్ చేసినా కాంట్రాస్ట్ కలర్లో కావాలనుకుంటే మాత్రం మస్టర్డ్ కలర్ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో బర్డ్స్ కూడా అదే కలర్లో ఉన్నాయి కాబట్టి రెండింటికి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జంగిల్ థీమ్లో అండి. ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదైతే మనకి షేడెడ్లో వస్తుందండి, పైన పింక్ కలర్, అలాగే కిందికి వచ్చేసరికి ఇంకా డార్క్ పింక్లో వస్తుంది. మొత్తం అంతా కూడా థీమ్ అనేది ఇలా మనకి జంగిల్ థీమ్ లో వస్తుంది. అలాగే దీనికి బ్లౌజ్ అయితే నేను కంప్లీట్ గా కాంట్రాస్ట్ కలర్ లో ఉండేలాగా బ్లూ కలర్ లో ఇచ్చాను. పైన మాత్రం మనకి బ్లౌజ్ కోసం 1 మీటర్లో 1 డిజైన్ వస్తుందండి, ఎలిఫెంట్ డిజైన్. ఈ డిజైన్ అయితే చాలా మంది కాపీ చేసి ఇంకా సేల్ చేస్తున్నారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటే ఓకే, కానీ క్వాలిటీ లేని వాళ్ళు సేల్ చేసినట్లయితే నాకే మెసేజెస్ పెడుతున్నారండి. ఎక్కడెక్కడో పర్చేస్ చేసి వేరే సైట్లలో మా ఫోటోస్ ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ పర్చేస్ చేసి తర్వాత నన్ను అడుగుతున్నారండి, ఇది మీరే పర్చేస్ మీరే సేల్ చేశారు కదా అని. మా ఫోటో ఉంది కాబట్టి నేనే సేల్ చేశాను అనుకుంటున్నాను, కానీ సైట్స్ మాత్రం మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మాకు మాత్రం ఒక వాట్సాప్ నెంబర్ ఒక్కటే ఉంటుందండి. వేరే వేరే సైట్లలో మీరు పర్చేస్ చేసి ఆ తర్వాత మా సైట్లోకి వచ్చి మళ్ళీ అడుగుతున్నారండి. మాకు ఒకటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అలాగే ఇన్స్టాగ్రామ్లో అయితే ఏ సేల్స్ కూడా ఉండవు. వాట్సాప్లో కూడా ఒక నెంబర్ మాత్రమే మేము సేల్ చేస్తామండి. మీరు ఒకసారి జాగ్రత్తగా చూసి మాత్రమే పర్చేస్ చేయండి, ఎందుకంటే మా ఫొటోస్ రిఫరెన్స్గా పెట్టుకొని వాళ్ళ ఛానల్స్లో వాళ్ళ పేజెస్లో పెట్టుకుంటున్నారు. కాకపోతే మేము సేల్ చేస్తామని అనుకుంటారు కదా మా ఫొటోస్ చూసి, అయితే అలా మీరైతే మోసపోవద్దు. అలాగే ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా రన్ అయింది, ఇప్పటికీ కూడా ఇంకా వాట్సాప్లో షేర్ చేసుకోవడం, ఇంకా చాలామంది కాపీ చేయడం అలానే జరుగుతూ ఉందండి. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా సేల్ అయింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి టస్సర్లోనే వస్తుందండి. ఇది కూడా చాలా బాగుందండి, డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఓన్గా డిజైన్ చేశాను అన్ని కూడా. ఇది కూడా చూడండి, మనకంతా జిగ్జాగ్ ప్యాటర్న్లో మల్టీ కలర్లో వస్తుంది. ఈ బార్డర్ వచ్చేసరికి ట్రైబల్ ఫేసెస్ లాగా ఇలా ఇచ్చానండి, చాలా బాగుంది. దీనికి కూడా నేను కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఇచ్చాను. దీనికి రిలేటెడ్గా ఉండేలాగా ఎలిఫెంట్ డిజైన్లో నేను డిజైన్ అయితే చేశాను, ఎంబ్రాయిడరీ. 1 మీటర్ మీద 1 బంచ్ మాత్రమే వస్తుంది. చాలా యూనిక్గా ఉన్నాయండి, అన్నీ కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయండి.
ఇంతే అండి ఇప్పటి వరకు నేను టెస్సర్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేసినవన్నీ కూడా మీకు చూపించాను. చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇక ముందు కూడా ఇలాంటి వెరైటీ డిజైన్స్ కానీ యూనిక్ డిజైన్స్ మీ ముందుకు తీసుకొస్తాను. మీ సపోర్ట్ నాకు ఉండాలనే కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ కలెక్షన్లో మీకు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. బెల్లైకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.